ప్రకాశం జిల్లాలో కరోనా కంట్రోల్ మెజర్స్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల దృష్ట్యా అమలు చేస్తున్నాం. అయితే ఇటీవల మనం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఎవరైతే ఈ వలస కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ మనం రావడానికి అట్లాగే వెళ్ళడానికి అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఈ బయపేట వెళ్ళి కొంతమంది ఇక్కడ పాజిటివ్గా తెలియరు. ఆ క్రమంలో ఒకేసారి 3 కేసులు వచ్చినాయి. ఆ తర్వాత దర్శిలో ఒక లారీ డ్రైవర్ మహారాష్ట్రాన్ని అతను కరోనా వైరస్ బాధపడడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు దర్శిలో కూడా మనం కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సిఇఓ జిల్లా పరిషత్ అలాగే స్పెషల్ ఆఫీసర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి అందరూ కూర్చొని సమన్వయంతో ఏమేమి చేయాలనే దాని మీద ఆర్డర్స్ కాపీ నాకు పంపించడం జరిగింది. దాన్ని అప్రూవ్ చేసాం. ఇప్పుడు కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ ఇక్కడ అమల్లో ఉంది. ఇది ఇంకా పటిష్టంగా అమలు చేస్తే చేయాలి అంటే ఒకసారి నేనే స్వయంగా వచ్చి సంబంధిత అధికారులందరితో సబ్మిట్ చేసి ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటన్నింటినీ కూడా ఫిల్ చేసుకునే విధంగా అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ దర్శిలో ఇంకా మరొక కేసు రాజపక్షంలో 28 రోజుల పాటు ఈ దర్శి కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఆ క్రమంలో ఈరోజు ఈ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్లో ఏమేమి యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాలో అవన్నీ కూడా అందరితో సమీక్ష చేసి వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నిరోధ ఈ వ్యాప్తి చెందకుండా నిరోధించాలి అంటే ఏకైక మార్గం కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్. అంటే మనందరం కూడా 28 రోజుల పాటు గృహ నిర్బంధంలో కట్టడిలో ఉండడమే ఈ కరోనా వ్యాప్తికి పరిష్కారం. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గుర్తించి సహకరించి మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా నేను అందరికీ